ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలో అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్లో ఉండిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమివీరాజు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా పార్లమెంట్ శక్తి కేంద్రాల ఇన్ఛార్జీల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల వెనుకబాటుకు వలసలకు నాయకుల నిర్లక్ష్య వైఖరి కారణమన్నారు. గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మూలంగా ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్య వైఖరి మూలంగా అనేక రకాల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నీటి పారుదల సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ పెండింగ్లో ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖ రూరల్ జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, ఈ జిల్లాలు అనాదిగా వెనుకబడి ఉండడానికి విపరీతమైన వలసలు. విశాఖ జిల్లా, శ్రీకాకుళం జిల్లా వలసలైతే వర్ణనాథ్యు దేశవ్యాప్తంగా ఇటువంటి రైతులు పొలాలు ఉంది, ఎకరం రెండు ఎకరాల పొలాలు ఉంది. ఇతర రాష్ట్రాలకి ఢిల్లీ దాకా, ఛత్తీస్గఢ్ దాకా, జగదల్పూర్ దాకా, రాయ్పూర్, బిలాయ్, ఇలా అనేక రకాల ప్రాంతాలు ఇక్కడ నుంచి విజయవాడ, రాజమండ్రి, అన్ని ప్రాంతాల్లో కూడా విడిపోవడానికి కారణమైనటువంటి అంశం నీటి వనరుల్ని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వాలు నెగ్లెక్ట్ చేయడం మూలంగా. నీళ్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో పోలవరం గురించి మాట్లాడతారు. అక్కడ అనాదిగా గోదావరి బ్యారేజ్ ఉంది, కృష్ణ బ్యారేజ్ ఉంది, కానీ వాళ్ళ గురించి పట్టించుకున్నట్టుగా పోలవరం పోలవరం సోమవారం పోలవరం సోమవారం అంటారు తప్ప చిన్న చిన్న ప్రాజెక్టులు మూడో నాలుగు ఉన్నాయి. ఒక 15,000 ఎకరాలు పండుతారు. 15,000 ఎకరాలు పంటను కానీ మీరు క్యాలిక్యులేట్ చేస్తే పెట్టిన పెట్టుబడి 2 పంటలకు వచ్చేస్తుంది. పెట్టిన పెట్టుబడి 2 పంటల్లో వచ్చేస్తుంది. 4 కోట్లు పెడితే 15,000 ఎకరాలు పండితే 2 సంవత్సరాల్లో పెట్టిన పెట్టుబడే కాదు ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో నికర ఆదాయం వస్తుంది. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్ట్ అని? ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు రాయలసీమ ప్రాజెక్టుని? ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఇది భారతీయ జనతా పార్టీ ప్రశ్న.